హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇందుకుగాను 131 జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అసలు ఎల్ఆర్ఎస్ రుసుము ఎక్కువగా ఉందని చెప్పని ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో నిలదీయడంతో ప్రభుత్వం 2015 సంవత్సరం నాటి మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా ఎల్ఆర్ఎస్ రుసుము తీసుకుంటామని చెప్పని తెలిపింది. ఇక దీనికి గాను తెలంగాణ ప్రభుత్వం 131 జీవోను సవరించి తాజాగా కొన్ని ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. అయితే అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటి, ఇది ఎందుకు కావాలి, కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అని చెప్పని అంటారు. అంటే అనుమతి లేని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను ఎల్ఆర్ఎస్ స్కీమ్లో భాగంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇందుకాను ప్లాట్ మార్కెట్ విలువలో కొంత మొత్తాన్ని రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ ఫ్లాట్ను రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత ఫ్లాట్ క్రమబద్ధీకరణ అయిపోయినట్లు అని చెప్పని మనందరికీ ఒక లెక్క. అంటే అనుమతి లేని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ అయినప్పటికీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది కనుక అది సక్రమం అవుతుంది అని చెప్పన్నమాట. దీంతో ఆ ప్లాట్కు అధికారిక పత్రాలు వస్తాయి అని చెప్పని మనం అనుకోవాలి. వాటి ఆధారంగా ఆ ప్లాట్ను మనం ఇంకొకరికి ఎవరికైనా సరే అమ్ముకోవచ్చు, లేదా డెవలప్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే లోన్ కూడా తీసుకోవచ్చు. ఇక ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను అమ్మడం కొనడం కుదరదు కాబట్టి వాటికి లోన్లు కూడా ఇవ్వరు. కాబట్టి ఎల్ఆర్ఎస్ చేయించుకుంటే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అటువంటి లాభాలు మనకు కలుగుతాయన్నమాట. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అలాంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెట్టింది. ఇక ఎల్ఆర్ఎస్ కింద 2020 ఆగస్టు 26వ తేదీకి ముందు వరకు సేల్ డీడ్ చేయించుకున్న అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లకు నిర్దిష్ట మొత్తం జరిమానా చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేయించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దీనికి 15 అక్టోబర్ 2020 వరకు గడువు ఉందన్నమాట. సో ఎల్ఆర్ఎస్ కింద భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్రైవేటు డెవలపర్స్, ఇతర సంస్థలు తమ ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. అయితే నీటి ముంపు ఉండే ప్రాంతాలు, నదులు, నాలాలు, కాలువలు ఇలాంటి అనేక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని లేఅవుట్లు, ప్లాట్లను మాత్రం ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించదు అని చెప్పడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకొని ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకోవాలి. ఇక ఎల్ఆర్ఎస్కు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పని మనకు గవర్నమెంట్ వారు చెప్పడం జరుగుతుంది. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్లు, సిటిజన్ సర్వీస్ సెంటర్లలోనూ ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకోవచ్చు. ఇక lrsbrs.hmda.gov.in అని చెప్పని ఒక సైట్ను గవర్నమెంట్ వాళ్ళు మనకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆ సైట్ను సందర్శించి అందులో మీ యొక్క వివరాలను కనుక నింపి ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేశాక దాని స్టేటస్ను కూడా అందులోనే చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్కు అప్లై చేసేవారు ఫీజును కూడా ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎల్ఆర్ఎస్ ఫీజును చెల్లించవచ్చు అని చెప్పని మనకు గవర్నమెంట్ వాళ్ళు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి 131 జీవో ప్రకారం ఎల్ఆర్ఎస్ రుసుము ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పని ఒకసారి మనం చూద్దాం. ఒక చదరపు గజానికి మార్కెట్ విలువ 3000 రూపాయలు, అంతకన్నా తక్కువ ఉంటే 20% వరకు రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, వినండి. ఒక గజం వచ్చేసి 3000, అంతకంటే తక్కువ ఉంటే 20% వరకు రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత 3001 రూపాయి నుంచి 5000 రూపాయల మధ్య కనుక మార్కెట్ విలువ ఉంటే 30% వరకు ఛార్జీలు చెల్లించాలి. ఇక 5001 రూపాయి నుంచి 10000 మధ్య ఉంటే 40% వరకు ఛార్జీలు చెల్లించాలి. 10001 రూపాయి నుంచి 20000 మధ్య విలువ ఉంటే 50% ఛార్జీలు చెల్లించాలి. 20001 రూపాయి నుంచి 30000 మధ్య విలువ అయితే 60% ఛార్జీలు దానికి వర్తిస్తాయి. ఇక 30001 రూపాయి నుంచి 50000 రూపాయల మధ్య కనుక ఉంటే 80% ఛార్జీలు దానికి వర్తిస్తాయి. ఒక చదరపు గజానికి మార్కెట్ విలువ 50000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు
100% అంటే 100కి 100% వరకు రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఇది చూశారు కదండి, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి రెగ్యులరైజేషన్ యాక్ట్లో మనం చెల్లించాల్సినటువంటి రుసుము ఎంత ఏంటి. ఆల్రెడీ తెలంగాణ ప్రజానీకం ఆ ప్రాసెస్లో ఆల్రెడీ మునిగిపోయినారు. అందరూ ఎల్ఆర్ఎస్కి అప్లై చేస్తున్నారు, ఎంత కట్టాలి ఏంటి అని చెప్పి అనేది కొంచెం తర్జన భర్జన అవుతున్నారు, కొంచెం అయోమయంగా ఉన్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.